ఇప్పుడు మనం డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగించుకొని హోల్ ఎట్లా వేయాలి, డ్రిల్లింగ్ మిషన్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. డ్రిల్లింగ్ మిషన్ ద్వారా హోల్ వేయటం అనేది ప్రాక్టికల్ ఇప్పుడు మనం తెలుసుకుంటాం. డ్రిల్లింగ్ మిషన్ పార్ట్స్, ఇది యాన్విల్ లాంటిది గడర్, ఇది దీని మీద ఇప్పుడు ఈ పైప్ పెట్టాము. ఈ పైప్కి సెంటర్ పంచ్ కొడతాము, సెంటర్ పంచ్ కొట్టి ఆ సెంటర్ పంచ్ ద్వారా ఇప్పుడు మనం హోల్ వేస్తాం అన్నమాట. సెంటర్ పంచ్ వేయకపోతే ఏమవుతుందంటే హోల్ వేసేటప్పుడు అటు ఇటు జరిగిపోతుంది, జరిగిపోతే మనం అనుకున్న దగ్గర హోల్ పడదు. దానికోసం అని చెప్పి ఇప్పుడు సెంటర్ పంచ్ చేస్తున్నాం. దీనికి సెంటర్ పంచ్ని ఉపయోగించి, ఇది సెంటర్ పంచ్, ఇది హ్యామరు. సెంటర్ పంచ్ని ఉపయోగించాము, పాయింట్ ఇక్కడ కొట్టాము, సెంటర్ పంచ్ని ఉపయోగించి వన్ డాట్ కొట్టాము. ఇప్పుడు ఈ డాట్లో హోల్ వేస్తాం అన్నమాట మనం డ్రిల్లింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఇది డ్రిల్లింగ్ మిషన్, ఇది మన చెక్ హోల్ పుల్లి, ఇది కింద చెక్ కదులుతుంది కదా, ఇది పైకి కిందకి అడ్జస్ట్మెంటు, ఇది చెక్కు. ఇది కాలం అంటారు దీన్ని, ఈ పిల్లర్ని. ఇది బాడీ పైది, మోటార్కి అన్నా మనం వేసే చెక్కు డ్రిల్కి బాడీ అన్నమాట. ఇది పోర్టబుల్ పిల్లర్ మిషన్ అన్నమాట. ఇది ప్రాక్టికల్ బెడ్, ఇది కింద బేస్, ఇది తిరుగుతుంది. వాటర్ కనెక్షన్ ఇచ్చాము, మోటార్ వెనక మాలింది. ఇది చెక్ అంటారు దీన్ని, ఇది పుల్లి, అదల పక్క మోటార్ పుల్లి, బెల్ట్ సహాయంతో తిరుగుతుంది గుడిది. ఇది హ్యాండిల్, ఇది ఇది వర్క్ బెంచ్, ఇది డ్రిల్లింగ్ చేసే వర్క్ బెంచ్. ఇదేమో ఫౌండేషన్ బెడ్, ఇది కీ, ఇది దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు చెక్కు ఓపెన్ చేసి ఇందులో మన డ్రిల్లింగ్ వేయటానికి డ్రిల్లింగ్ బిట్టు పెడుతున్నాం. డ్రిల్ బిట్టు వేస్తున్నాం మనం.
డ్రిల్ హోల్ వేసాము హోల్ పడింది బిట్టది అది పొజిషన్ దీని వర్క్ బెంచ్ అంటారు కిందది ఫౌండేషన్ బెడ్ అన్నమాట ఇది వెనకమాలది మోటారు బెల్ట్ ఈ బిట్ ఉపయోగించి మనం ఇప్పుడు 8mm హోల్ వేసాము ఈ హోల్ 8mm ఇది మోటార్ పుల్లి ఇది ఇది మోటార్ ఇది ఇది మోటార్ ఇది మోటార్ బెడ్ ఇది ఇది బెడ్ అన్నమాట డ్రిల్లింగ్ మిషన్ దీంట్లో ఏమేం పార్ట్లు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చాడు మోటార్ కాలం ఫీడ్ హ్యాగ్స్ల్ షంక్ వర్క్ టేబుల్ బేస్ బెల్ట్ బెల్ట్ గార్డ్ మోటార్ డ్రైవ్ త్రీ రకాల మూడు రకాల స్పీడ్ ఉంటుంది ఫస్ట్ది హై స్పీడ్ రెండోది నార్మల్ స్పీడ్ మూడోది లో స్పీడ్ ఇది పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ ఇది కూడా ఆర్పిఎం ఏ మీటర్లో ఎంత స్పీడ్లో ఉండాలి కట్టింగ్ స్పీడ్ ఎంత అనేది ఇక్కడ మనకి చూపించాడు ఈ డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగించి మనం ఎక్కడ హోల్ కావాలంటే ఛానల్ అయినా రౌండ్ స్క్వేర్ అయినా రౌండ్ పైప్ అయినా స్క్వేర్ అయినా ప్లేట్ అయినా ఐరన్ ప్లేట్ ఏదైనా సరే మనం దీని మీద కావాల్సిన హోల్ వేసుకోవచ్చు కావాల్సిన ట్యాప్కి కూడా వేసుకోవచ్చు ముందల హోల్ వేసి తర్వాత ట్యాప్ వేసుకోవాలి ఇది డ్రిల్లింగ్ మిషన్ యొక్క ఉపయోగం మనకి